ఆర్షా టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకింగ్ రంగంలో నంద్యాల కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి దత్తగిరి రెడ్డి అని తెలిపిన నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాన్ని అందిస్తామన్న నంద్యాల శాసనసభ్యులు. నేతన్నలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ఎమ్మెల్యే శిల్పారవి. క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ధనుర్మాసం సందర్భంగా కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు. ముందు జాగ్రత్తతో గుండె ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపిన డాక్టర్ రమేష్ బాబు. అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాదర్శన హోమం. గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు శనివారం బృందావన్ ఆడిటోరియం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ద్వారా నంద్యాల కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన దస్తగిరి రెడ్డి సత్తా ఉన్న గొప్ప మనిషి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అత్యుత్తమ శిక్షణా కేంద్రమని, ఆ దిశలోనే గురురాజా పాఠశాలను స్థాపించిన అనతి కాలంలోనే అన్ని కళల పట్ల వారిని మమేకం చేస్తూ ఒత్తిడి లేని విద్యా విధానాలతో అనుకున్న లక్ష్యం వైపు విద్యార్థులను తీర్చిదిద్దడం ఆనందకరమని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ర్యాంకులు మార్కులే కాకుండా క్రమశిక్షణ, ఆలోచన, విజ్ఞానం పెంపొందించే విధంగా అద్భుతమైన ప్రణాళికలు విద్యను బోధిస్తున్నారనడానికి ఈ విజయాలే కారణం అన్నారు. నేటితరం విద్యార్థులకు కావలసిన అన్ని అంశాలయందు దృష్టి సాధిస్తున్నారని తెలిపారు. విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యను అందించాలన్న సంకల్పంతో 2002 సంవత్సరం 120 మందితో ప్రారంభమై నేడు వేలాది మంది విద్యార్థులతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ వేడుకలలో విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ రామాంజనేయులు, డైరెక్టర్స్ మౌలాలి రెడ్డి, శేషావలి రెడ్డి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్కి విశిష్ట అతిథి మన ఎంపీ గారు ఈ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా వైభవం అని చెప్పేసి ఈ యొక్క పండుగని గురు రాఘవేంద్ర స్కూల్ యాజమాన్యం వారు చేపట్టడం, దానికి ఇంత విశిష్ట స్పందనలు లభించి ఇక్కడికి ఇంతమంది పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానీ ఇంత డిసిప్లిన్తో కూర్చొని ఇవన్నీ తెలిపించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నాకు కూడా ఈ ప్రోగ్రాంలో లాస్ట్ వరకు ఉండి అన్ని యాక్టివిటీస్ నిర్వహించాలని ఉంది, కానీ అనుకోకుండా ఈరోజు ఒక చిన్న మీటింగ్ వేరేది ఉన్నందుకు నేను త్వరగా బయలుదేరాల్సి రావడంతో ఈరోజు ముందుగా మాట్లాడి వెళ్ళాలని చెప్పేసి నేను వచ్చాను. గురు రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్
Our motto is education, games and co-curricular activities అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ప్రాస్పెక్టస్ మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒక ఫోటోని పబ్లిసైజ్ చేసుకుంటున్నందుకు నిజంగా మనందరం కూడా చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల ప్రతిభని కేవలం మార్కుల ద్వారానే కొలుస్తున్న ఈ రోజుల్లో మార్కులే కాదు ఆల్రౌండ్ ఎబిలిటీస్ని డెవలప్ చేయాలి, పిల్లలు అన్ని రంగాల్లో ప్రతిభావంతులు అవ్వాలి అని చెప్పేసి కేవలం చదువు మాత్రమే కాదు చదువుతో పాటు ఆటలు పాటలు కోకరికులర్ యాక్టివిటీస్ అన్ని దానిలో కూడా పార్టిసిపేట్ చేయాలి. నిజంగా ఇందాక ఇద్దరు చిన్నారులు వచ్చి అంత అనర్గళంగా ఇంగ్లీష్లో స్టేజ్ మీద నిల్చొని ఆ వయసులో మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ కూడా స్టేజ్ ఫియర్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక 3-4 సంవత్సరాల ముందు లాస్ట్కి 2 సంవత్సరాల ముందు కూడా పెద్ద స్టేజ్ ముందు నిల్చొని మాట్లాడాలంటే నాకే భయం వేసింది. అటువంటిది ఈ చిన్న వయసులో ఇంత స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఎక్కడా కూడా పొందుకోకుండా ప్రతిదీ కూడా క్లారిటీతో మాట్లాడిన ఇద్దరు చిన్నారులను కూడా అభినందిస్తున్నాను. వాళ్ళకి ఆ డిసిప్లిన్, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన టీచర్స్ని అలాగే యజమాని వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటే చెప్పదలుచుకున్నాను, రాను రాను ప్రపంచం మారుతుంది. ప్రపంచంలో ఇదివరకటిలాగా కేవలం మన మార్క్ షీట్లు చూసి మాత్రమే మనకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనే విషయం మనం అందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే మార్కులతో కొలబద్ద అనేది పాత రోజులు. ఈ రోజుల్లో ఏ మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్నా టాప్ కంపెనీస్లో ఏ దాంట్లో కూడా ఎవరు కూడా మార్క్ లిస్టు చూడటం లేదు. వాళ్ళ ఎబిలిటీ చూస్తున్నారు, వాళ్ళ స్కిల్ సెట్స్ చూస్తున్నారు, ఆ పిల్లోడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నారు. సో ఈ స్కూల్ యాజమాన్యం ఏదైతే తలపెడుతున్నారో దానికి పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా పిల్లలు ఇష్టపూర్వకంగా స్కూల్కి వెళ్ళాలి కానీ కానీ కష్టపడినట్టు వెళ్ళకూడదు. అందులో భాగంగానే ఈ కోరికల యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ పిల్లల ఎదుగుదలకి బాగా పనికొస్తాయి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా మోటివేట్ చేయమని చెప్పేసి కోరుతున్నాను, బాగా ప్రోత్సహించమని చెప్పేసి కోరుతున్నాను. 2002లో కేవలం 120 మంది స్టూడెంట్స్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా 3,300 మంది పిల్లలతో 17 వసంతాలు పూర్తి చేసుకొని 18వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూలు బృందావన బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ యొక్క సిస్టర్ కన్సర్న్. బృందావన బ్యాంక్ కోచింగ్ సెంటర్ 1989లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది. 30వ వసంతము ఈ ఆడిటోరియంలోనే జనవరి 25 ఇక్కడ గ్రాండ్గా జరుపుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఆర్గనైజేషన్ ద్వారా 30,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని చెప్పి చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అదే ప్రాంతంలో ఈ యొక్క స్కూల్ను 2002లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను మా పెద్దబ్బాయి మోహన్ రెడ్డి ఈ స్కూల్ను మా చిన్నబ్బాయి శేషవాడికి ఎన్ఆర్ చేశాము. బాధ్యతాయుతంగా ఆ స్కూల్ను నడుపుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన అనుసంధానంలో స్కూల్ ఇంతగా అభివృద్ధి చెందినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్ అభివృద్ధి చెందడానికి కారణము ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్, ముఖ్యంగా ఉపాధ్యాయులు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సుమారుగా 250 మందికి పైబడి ఉన్నటువంటి ఈ స్టాఫ్ క్రమశిక్షణతో ఈ ఆర్గనైజేషన్ ఇంతగా అభివృద్ధి చెందించడానికి దోహదపడ్డానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. రాజేశ్వరే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ స్టడీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రాయింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ లాంగ్వేజెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇలా ఏర్పాటు చేసి ఇలాగా పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆసక్తిని
తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ స్కూల్ మేము స్టార్ట్ చేయడానికి కారణం మేమంతా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఎంపీ పోష భావనంద రెడ్డి గారు, ఎమ్మెల్యే శిల్పా వైకిశోర్ రెడ్డి గారు, మన నాన్న శిల్పా మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ప్రముఖ విద్యావేత్త రామకృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ రామానయ్య గారు, నాతో సహా మేమందరము పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, జెడ్పిఎస్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళమే. కాబట్టి మా క్రమశిక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. మేము ఆ క్రమశిక్షణతోనే వచ్చాము కాబట్టి ఏదో మా శక్తి కొద్ది ఈ స్థాయికి మేము చేరుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీకు నా చిన్న విజ్ఞప్తి, నెలలో మొదటి ఆదివారం మాత్రమే మీరు స్కూల్ ప్రాంగణం కావాలి. ప్రతి ఆదివారము ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి పిల్లలు మీరు డిస్టర్బ్ చేసి మీరు ఇబ్బంది పడి నేను కూడా ఇబ్బంది పెట్టదండి. ప్రతి ఒక్కరికి రాజకీయాలకు తావు లేకుండా ఇళ్ల స్థలాన్ని అందిస్తామని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఉగాది పండుగ నాటికి స్థలాలు అందజేస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి వారి గ్రామాల్లోని స్థలాలకు భూసేకరణ చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 15,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హత ఉన్న వారిని పరిశీలించి వారికి స్థలాలను అందజేస్తామన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు ఉన్న వారందరికీ గృహాలు మంజూరు చేస్తామని, ఇప్పటికే స్థలాలు ఇవ్వడానికి భూసేకరణ పూర్తయిందని, భూసేకరణ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ ఈఈ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. మనకి ఎన్ఆర్జీఎస్ లో కూడా దగ్గర దగ్గర ఐ థింక్ 10 crores అలాట్ చేశారు ఓన్లీ హౌస్ లెవెలింగ్ గ్రీన్ కోసం అని చెప్పేసి. సో ఈ ఒక అంటే లిటరల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక పండుగ మాదిరిగా మనం ఆ రోజు చేయాలి. ప్రెటీ మచ్ అంటే దాదాపు 90% ఐ డోంట్ సీ ఏ ప్రాబ్లం, ఎక్కడ కూడా ప్రాబ్లం కనపడడం. ఒకటి దీంట్లో మనం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఉండే సైట్లని మనం ఐడెంటిఫై చేయాలి. మ్యాక్సిమం అలా ఉన్నాయి, కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దానికి 2-3 ఆప్షన్లు మీరు సెలెక్ట్ చేస్తే ఒక దాంట్లో ఏది బెటర్ అనేది మనం చూస్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఒకవేళ మీకు ఇది లేదు, ఈ ఊరికి ఇదే ఆప్షన్ అంటే సింగిల్ ఆప్షన్ లాగా కాకుండా ఇంకొకటి లేకపోతే ఇంకో 2 ఐడెంటిఫై చేయండి. వీలున్నంత వరకు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి చూసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనం అందరం కూడా ఏంటంటే సొంతంగా ఇప్పుడు మనమే ఆ ప్లేస్లో ఉంటే మనం వెళ్తామా వెళ్ళమా, ఆ ఊర్లో మన నివాసం ఏర్పరచుకుంటామా లేదా. ప్రతి ఒక్కరికి సొంత ఊరు అనేది మమకారం డెఫినెట్గా ఉంటుంది. వదిలి వెళ్ళిపోవాలంటే ఎవరు కూడా ఎంత పెద్ద ప్లాట్ ఇచ్చినా సరే రేపొద్దున ఎంత అయినా సరే ఇల్లు కట్టుకోరు. ప్లాట్ తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోరు. మనం ఎంతసేపు ఉన్నా మళ్ళీ సరే ఇక్కడే గుడిసెలో ఉందాం, ఇదే ఏరియాలో ఉన్నాలే, మనం ఎక్కడ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో ఆ విధంగా కాకుండా వాళ్ళకి కూడా మోటివేటింగ్గా ఉండాలి. సరే మనకు ప్లాట్ వచ్చింది, హౌసింగ్ లోన్ పెట్టుకొని మనం హౌస్
హౌస్ కట్టుకుంటే మంచిది మనకు అనే ఫీలింగ్ రావాలి. ఊరికి దూరంగా ఉండకూడదు. ఏదైనా సరే ఊరిలో మన అంతా ఊర్లోనే కలిసి ఉన్న విధంగా వాళ్ళు భావించే విధంగా మనం ఆ ఒక ఫీలింగ్ అనే కలగాలి. వాళ్ళంతా వాళ్ళు ఇష్టపూర్వకంగా పోవాలి, బలవంతంగా పోవాలి. సో ఆ ఇష్టపూర్వకంగా పోయేదానికి మ్యాక్సిమం ఎక్సర్సైజ్ నిజంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే అధికారులతోటి పైన ఉన్న అధికారులందరితో కూడా అదే చెప్పాం. మా నంద్యాలలో గవర్నమెంట్ ల్యాండ్ అనేది మాకు చాలా తక్కువగా ఉంది. సో మేము చాలా ల్యాండ్ ఎక్విజిషన్కి మాకు చాలా ఖర్చు వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మొన్న అదే పెట్టాం. అయితే మీ అందరి ఎక్సర్సైజ్ వల్ల, మీ అందరి సహకారం వల్ల ఈరోజు దాదాపు ల్యాండ్ ఎక్విజిషన్కి పోకుండా ఉండే విధంగా ఈరోజు మీరు అన్నీ కూడా తయారు చేయడం నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సిన విషయం. అయితే ఒకటి రెండు చోట్ల ఏదైతే మనం ఈ క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయో దీనిని కూడా అడ్రస్ చేద్దాం. ఈ 2-3 డేస్ ఉగాది కల్లా నెక్స్ట్ మనం అంటే ఈ సైట్లలో సైట్ కండిషన్స్ కూడా మీరు విత్ ఫోటోగ్రాఫ్స్ మనం పెట్టుకోగలిగితే ఇల్ బి యూస్ఫుల్. ఎందుకంటే సైట్ లెవెలింగ్తో సహా పూర్తి అవ్వాలనేది సీఎం గారు చెప్పారు. అదే సో ఎస్టిమేట్స్ అన్నీ కూడా నేను సో ఎక్కువ అంటే మెషినరీ వర్క్ ఉందా, మెషిన్ వర్క్ లేకుండా? నమస్కారం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు, ఈరోజు నంద్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ నవరత్నాలు కార్యక్రమం, పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి మరి అన్ని ఒకసారి సమీక్షించడం జరిగింది. మరి ముఖ్యంగా మనకు మరి ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అర్హులైన ఏ పేదవాడు కూడా జాబితాలో లేకుండా పోకూడదు. అంటే అర్హుడైన ప్రతి లబ్ధిదారుడు జాబితాలో ఉండాలి, అనర్హుడైన ఏ లబ్ధిదారుడు కూడా జాబితాలో ఉండకూడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి లబ్ధిదారుడు కూడా సంతోషంగా అందులో ఇంటి పట్టా తీసుకుని అందరూ వెళ్ళడానికి సుముఖంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా చూడాలని చెప్పారు. మరి ఇదివరకు కూడా చాలా వరకు రెవెన్యూ అధికారులు చూడడం జరిగింది. సరే ఇందులో కొంత కొన్ని ప్రభుత్వ స్థలాల విషయంలో కాస్త ఎక్కడైనా 1-2 దూరంగా ఉంటే కూడా వెంటనే వాటిని 2-3 రోజుల్లోగా మరి తహసీల్దార్ గోస్పాడు, తహసీల్దార్ నంద్యాల రీవెరిఫై చేసి సరైన సూటబుల్ ప్లేసెస్ ఈ 1 or 2 places కూడా మీరు వెంటనే పూర్తి చేయాలి. అవసరమైతే అక్కడ భూసేకరణకు వెళ్ళొచ్చు. చాలా దూరంగా ఉండే స్థలాలు అయితే మనము ప్రజలకు మరి ఇబ్బందిగా కలిగించే స్థలాలు ఇవ్వకూడదు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా ఇప్పటికే స్థలాల ఐడెంటిఫికేషన్ పూర్తయింది కాబట్టి ఇక భవిష్యత్తులో ఎన్ఆర్జీఎస్ అధికారులు, అదేవిధంగా ఈ హౌసింగ్ గారికే టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. ఈ హౌసింగ్ గారు మరి అవసరమైన చోట్ల టిడ్కో, అదేవిధంగా మరి ముఖ్యంగా అన్నిటికీ పట్టణంలో కమిషనర్ గారే కాబట్టి లబ్ధిదారుల జాబితా మరి వాటిని అప్డేషన్ చేయడం, అయితే తర్వాత భవిష్యత్తులో దీన్ని కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి కమిషనర్ గారు కాబట్టి అన్ని శాఖల అధికారులు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టిందో అందరం శాశక్తులకు వచ్చేసి లబ్ధిదారులకు ఈ లబ్ధిని చేకూర్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. 20 గ్రామ పంచాయతీలుగాను 1 బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ తప్పించి మనకు రిమైనింగ్ 19 గ్రామ పంచాయతీలకు గాను కొత్తపల్లి అండ్ బిల్లలాపురంకు 2 గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేశాం సార్. అవి 2 ఈక్విడిస్టెంట్గా ఉంటుంది మనకు, బిల్లలాపురం అండ్ కొత్తపల్లికి. సిమిలర్గా మనకు రైతు నగరం నర్సరీ, పాండురంగాపురం అండ్ చాపిరేవుగా సార్, ఈ 2 గ్రామాలకు కూడా ఒక 8 acres ఆఫ్ ల్యాండ్ 2 గ్రామాలకి మధ్యలో అంటే 2 గ్రామ పంచాయతీలకి కంబైన్ చేసేసి అక్కడ పెడుతున్నాం సార్. తర్వాత ఒక 3 గ్రామ పంచాయతీలు మనకు అయ్యలూరు అండ్ కొన్నాపురం, రైతు నగరం, ఈ 3 అయ్యలూరులో ఉన్నటువంటి టిడ్కోలో రిమైనింగ్ మనకు 14 గ్రామ పంచాయతీస్ ఉంటాయి సార్. ఈ 14 గ్రామ పంచాయతీస్లో కూడా మనకు గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది సార్. టోటల్గా మనకు 43 acres 63 cents మనకు గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్గా ఉంది సార్. సో వాటిలో మనము అక్కడ హౌసింగ్కి వెళ్ళేటట్టుగా ఇంటి పట్టాలు ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది సార్. నేతన్నలకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భరోసానిచ్చారు. పట్టణంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పారవి పాత్రికేయులతో మాట్లాడుతూ మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతన్నలకు సంవత్సరానికి 24,000 అందిస్తానని చెప్పి ఆ మాటను నెరవేర్చుకున్నారని తెలిపారు. నంద్యాలలో ఉండే 28 మంది నేతన్నలకు 670,000 రూపాయలు వారి వారి అకౌంట్లలో పడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదిన కానుకగా నేతన్నలను ఆదుకోవడం ఆనందంగా ఉందని, ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అలాగే నేతన్నలకు అండగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని, భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా మేమున్నామని వారికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి, ఆదిరెడ్డి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము చేనేత కార్మికులము ఇక్కడ స్థాపించి మా పూర్వీకులు 84లో స్థాపించారు ఇది. అప్పటి నుంచి ఇక్కడ చేనేత కార్మికులకు ఇక్కడ నందమూరి నగర్లో కొన్ని ఫ్లాట్స్ కూడా అలాట్ చేశారు. ఓన్లీ ఇక్కడ నందమూరి నగర్లో పేరు ఆరోప పెట్టడానికి కూడా కారణము చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పి చేనేత కార్మికుల కోసమే ఇక్కడ నందమూరి నగర్ అని అప్పుడు రామారావు గారు ఏదో పెట్టారని చెప్పి నందమూరి నగర్ అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మా కుటుంబాలు దగ్గర దగ్గర 200 నుంచి 300 కుటుంబాలు మా చేనేత వృత్తి కార్మికులు అయితేనేమి, పద్మశాలీలు అయితేనేమి, కున్నిసాలి తోడత అందరు కలిపి చాలా వరకు ఇక్కడ చేనేత కార్మికులుగా ఉన్నారు. కానీ వారికి అభివృద్ధి ఇంకా ముందుకు పోయి చేసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ మనకు అనుకునేంత ఈ మొగ్గాలు అయితేనేమి, మనకు రా మెటీరియల్ అయితేనేమి సప్లై చేసి చేసే విధానంలో కొన్నాళ్ళు వెనుకబడినాం. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి మేము ఈ శ్రీరామ సొసైటీని నేను ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత కొంత 15-20 మందికి మొగ్గాలు తెప్పించి కంటిన్యూషన్గా వాళ్ళకు 3 ఏళ్ళ నుంచి ఈ వర్క్ అని ఏదన్నా కానీ మనకు ఆపుకో బకాయిలు రావాల్సిందే కానీ కూడా వాళ్ళకు పని అయితే కల్పించాలా మనకు వాళ్ళ మీద వాళ్ళు మనకు అడగ కార్మికులు చేస్తున్నారనే ఉద్దేశంతో చేస్తున్నాం. మన నంద్యాలలో కూడా చాలామంది సోదరులు ఉన్నారు. కానీ ఈ వృత్తిని వదిలేసి మగ్గాలని పట్టం పడేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో చాలా తక్కువ మంది చేస్తున్నారంటే నిజంగా గతంలో ఎంతో వైభవం ఉన్న ఈ కార్యానికి ఈరోజు ఒక బాగా చితికిలు పడిపోయిన ఒక ఇండస్ట్రీ లాగా తయారైంది. దీనికి మరోసారి పునర్జన్మని ఇవ్వాలి. నేతన్నలందరూ కూడా అండగా నిలవాలి. నేతన్నలందరికీ భరోసా ఇవ్వాలి. మీకు నేను ఉంటాను, ధైర్యంగా ఉండండి, మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించి ప్రతి సంవత్సరం కూడా మీకు 24,000 ఒకేసారి మీ మీ అకౌంట్లలో నిన్న అక్కడ ధర్మవరంలో ప్రారంభిస్తే ఇక్కడ నంద్యాలలో మన అకౌంట్లలో 24,000 రూపాయలు పడ్డాం. ప్రతి సంవత్సరం కూడా మీకు 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఇస్తారు. ఇలా 5 సంవత్సరాలు కూడా ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు ఎంతో అపమానంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా సరే మాటిచ్చాను, అన్నలకి ధైర్యంగా ఉండాలి, అన్న అక్కలకి భరోసాని ఇవ్వాలి అని నేను ఈ కార్యక్రమం ప్రారంభించి మీ అందరికీ నిన్న 24,000 రూపాయలు కూడా మీ అకౌంట్లో పెట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరంగా అనిపించింది. ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా సరే మా సైనికు సహకారాలు కావాలంటే తప్పకుండా మీకు అండగా నిలుస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నా. కావాలంటే పైన అధికారులతో కూడా చర్చించి మీరు చేస్తున్న కష్టానికి ఇంకా మా సపోర్ట్ ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మన సోదరు వాళ్ళతో అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీ అందరికీ ఖచ్చితంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మేము ఉంటామని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఇలాంటి పథకాల ద్వారా ఈరోజు నేతన్న నేస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సిఆర్పి అక్కా జలములందరికీ కూడా 10,000 రూపాయలు జీతం చేయడం కావచ్చు, ఈ మాదిరిగా ఆశా వర్కర్లకి జీతం పెంచడం కావచ్చు, ఈ మాదిరిగా ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి నాయకుడిలాగా, ఒక మంచి మనసున్న నాయకుడిలాగా పరిపాలనలు దృష్టి పెట్టి మేనిఫెస్టో అంటే కేవలం లాస్ట్ 3 నెలలు కాదు మొదటి 3 నెలల్లోనే చేసి చూపించాలి అని చెప్పేసి ఈరోజు మొదటి 6 నెలల్లోనే చాలా వరకు మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకెళ్ళడం నిజంగా దేశ చరిత్రలోనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదర్శం చెప్పాలి.
అటువంటి వారికి అవకాశం ఇచ్చి ఈ రోజు మమ్మల్ని స్థానంలో కూర్చోబెట్టిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీరు ఎలా అయితే మా పండుగ నిలిచారో ఈ 5 సంవత్సరాలు మేము కూడా మీ పండుగ. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కానుకగా నేతలందరికీ కూడా సంవత్సరానికి 24,000 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిన్న ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నేతలకు కూడా డబ్బులు వేయడం జరిగింది. అందులో భాగంగా మా నంద్యాలకు సంబంధించిన 28 మంది నేతనాలకు కూడా 24,000 రూపాయలు చొప్పున 670,000 రూపాయలు ఆల్రెడీ అకౌంట్లలో పడడం కూడా జరిగింది. నిజంగా దీనికి నేతనాలందరి తరఫున నంద్యాల నియోజకవర్గంలో ఉన్న నేతనాలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నంద్యాలకు సంబంధించిన నేతనాల సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే అధికారులతో చర్చించి నేతలందరూ కూడా అండగా నిలుస్తాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని చెప్పేసి నేతలందరూ కూడా భరోసా కల్పిస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. అటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తించి మాకు ఈ సహాయం చేయడం అనేది మేము మరవలేమని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషకరంగా అనిపించింది. కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ మేము అండగా నిలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో నేతలకు సంబంధించి మరెన్నో కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయబోతుంది. అందులో భాగంగా ఆత్మ తరఫున ఈ ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా దీనిని డిమాండ్ ఉండే విధంగా షాపింగ్కి వీళ్ళతో అనుసంధానం చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో భవిష్యత్తులో నేతలందరికీ కూడా మంచి రోజులు వస్తాయి, రాజన్న రాజ్యంలో మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఎస్డిఆర్ స్కూల్ గ్రౌండ్ నందు ప్రైవేట్ స్కూళ్లకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లను ప్రారంభించామని డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల వలన ఒత్తిడిలో ఉండే ప్రైవేట్ యాజమాన్యాలకు ఆట విడుపుగా ఉంటుందని వివరించారు. క్రీడాకారులకు టీషర్ట్స్ ను మరియు బహుమతులను పీవీ ఏజెన్సీ శ్రీనివాసులు స్పాన్సర్ చేశారని తెలియజేశారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ క్రికెట్ మ్యాచ్లలో నంద్యాల డివిజన్లోని ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డిఆర్ స్కూల్ కరెస్పాండెంట్ కొండారెడ్డి, శాంతినికేతన్ స్కూల్ సుధాకర్, వెంకట స్వామి, దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే గెలిపించాం సార్, దగ్గర ఉండి వాళ్ళని గెలిపించాం మనం. నంద్యాల డివిజన్ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్స్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఉదయం నంద్యాల, ఆళ్ళగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు జట్ల మధ్య టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఎప్పుడు పని ఒత్తిడిలో ఉండి మానసికంగా ప్రెషర్లో ఉండేటువంటి కరెస్పాండెంట్స్ అందరూ ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం, మరి అందరూ సంఘటితంగా ప్రతి పాఠశాల నుంచి కరెస్పాండెంట్ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించి మరి దీన్నంతా చక్కగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి నంద్యాల యూనిట్ ప్రెసిడెంట్ గారికి మరియు యూసీ మెంబర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలానే వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ వల్లి గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా తీర్చిదిద్ది మమ్మల్ని అందరినీ సమన్వయపరిచి ఈరోజు ఇంత కార్యక్రమం ఇంత గొప్పగా, ఇంత ఆహ్లాదంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈ కార్యక్రమం జరిగేటట్లు కృషి చేసినటువంటి వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ వల్లి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే మార్నింగ్ జరిగినటువంటి మ్యాచ్లో ఇప్పటికీ 2 మ్యాచ్లు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్లో నంద్యాల ఏ మరియు బనగానపల్లి జట్లు తలపడగా దాంట్లో బనగానపల్లి జట్టు విజయం సాధించింది. అలానే నంద్యాల బి మరియు ఆత్మకూరు జట్టు
తలపడినటువంటి మ్యాచ్లో ఆత్మకూరు జట్టు విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది, బనగానపల్లె వర్సెస్ ఆత్మకూరు. సరే, గెలిపోవటంలో ఎలా ఉన్నా సరే ఇక్కడికి విచ్చేసినటువంటి కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. నంద్యాల డివిజన్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్కు విచ్చేసినటువంటి ఆత్మకూరు, బనగానపల్లె, నంద్యాల కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క విద్యా సంవత్సరంలో ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను జరపడం అందరికీ కూడా ఆనందదాయకము. రాబోయే సంవత్సరాలలో ఇంకా ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి మ్యాచెస్ కానీ అదేవిధంగా అదర్ యాక్టివిటీస్ ఇంకా ఏమైనా జరిపి మన నంద్యాల పేరు ప్రతిష్టలను మన జిల్లా వ్యాప్తంగా మనం వ్యాపింపజేసేదానికి మా యొక్క అపుస్మ నంద్యాల యూనిట్ తరపున అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని వైఎస్ఆర్సీపీ నాయకులు హరి, అమృతరాజ్, కృష్ణమోహన్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ, ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి ఉంటారని, మాట ఇచ్చాక మడమ తిప్పే నైజం కాదని, ఆ మాటకు అహర్నిశలు కట్టుబడతారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని తెలిపారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, రాబోయే కాలంలో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుతూ నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగుల బంధువులకు అన్నదాన వితరణ చేపట్టామని తెలిపారు. అమ్మ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం పేరు పేరున, చిన్నపిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఇవాళ 786వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరిస్తున్నది పెద్దలు, నంద్యాల శాసనసభ్యులు, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు కేవలం మీ మీద ప్రేమతోటి ఈరోజు ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించడం జరిగింది. వారందరికీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, నంద్యాల సేవా ప్రగతి లైన్స్ క్లబ్ తరఫున మీ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎలవేళలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు ఆశీర్వాదాలు ప్రసాదించాలని, వారు చేసే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయిలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేషెంట్ యొక్క సహాయకులు ఎవరైతే ఇక్కడ వచ్చున్నారో, మీ బంధువులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ ఎవరైతే ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారో వారందరికీ త్వరగా నయం కావాలని, త్వరగా ఆరోగ్యంగా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని మేకున్న ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామమ్మా. ఈరోజు మరొక దాత బైరాపురం రామసుబ్బయ్య గారు వాళ్ళ భార్య జయంతి సందర్భంగా బైరాపురం వెంకటరత్నం గారి కీర్తి చేతులు వారి సందర్భంగా కూడా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది. అలాగే మరి ఇంకొక రోజు కూడా వాళ్ళ పెరిమే చేయడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరపడం అయినది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు మన ప్రియతమ నేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు రవిచంద్ర కిషోర్ రెడ్డి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అల్లా ఆశీస్సులు ఎల్లవేళ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే వీరు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, పేదల పెద్దది మరి ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారి ముద్దుల తనయుడు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మరి అన్నదాన కార్యక్రమాన్ని పేషెంట్ల కోసం హాస్పిటల్లో ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ హాస్పిటల్లో
నంద్యాల సేవా ప్రగతి వారి సహకారంతో అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే అయిన శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మరి వారికి కూడా భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని శ్రీ భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా సూరయ్య మాట్లాడుతూ భక్తాదులకు ధనుర్మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకాలు సహస్రనామ అర్చన నిర్వహించామని తెలిపారు. అలాగే సాయంత్రం 6:30 గంటలకు అనేక మంది భక్తాదులతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజల సేవా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. గోవిందం పరమానందం వందే ఆనంద విగ్రహం. కలియుగ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మన నంద్యాల పట్టణంలో అత్యద్భుతంగా విరాజమానుడై మార్గశీర్ష మాసంలో అనేక సేవలతో విలసిల్లుతుంటాం మనమంతా కూడా చూశాం. అందులో స్థిరవారం శనివారం నాడు ఊంజల సేవ అనేటువంటి దివ్య కార్యక్రమం అత్యద్భుతంగా నిర్వహించబడింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఏ విధంగా కమనీయంగా మూర్తి ఉంటాడో అటువంటి అలంకరణముల చేత వస్త్ర సమర్పణల చేత అలరారేటువంటి దివ్యదైవం ఈరోజు మనకు ఇక్కడ ఇవ్వటం స్వామి యొక్క అనుగ్రహంగా భావించవచ్చు. కాబట్టి నంద్యాల ప్రజల యొక్క భాగ్యవశంగా ఈ దేవాలయంలో స్వామివారి యొక్క ఉంజల సేవ విశ్రాంతి కొరకు అలసినటువంటి స్వామి సేదీరటం కోసం ఏర్పరచబడినటువంటి దివ్య సేవ. కాబట్టి ఈ సేవలో మనం కూడా పాల్గొంటే చక్కగా మానసిక ప్రశాంతి కలిగినటువంటి వాళ్ళమై చక్కటి ఆరోగ్య భాగ్యములు కలిగినటువంటి వాళ్ళమై కాసేపు ఆనందించేటువంటి అవకాశం భాగ్యం స్వామి ఈ సేవలో ఇచ్చాడు. కాబట్టి మనమంతా ఈ సేవను చూసి ధరిద్దాం. మరిన్ని కార్యక్రమాలు ఈ దేవాలయంలో మనం జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి ధనుర్మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ సంజీవన కోదండరామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవంలో సందర్భంగా ఈ దినం ఉదయం 5 గంటలకి స్వామివార్లకు పంచామృత విధాన అభిషేకాలు సహస్రనామార్చనలు అత్యంత వైభవంగా నిర్వహించబడినది. ఇందులో భాగంగా ఈ దినం
సాయంత్రం 6:30 అనేక మంది భక్తుల మధ్యన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఊంజల సేవ దీపాలంకరణలో అత్యంత వైభవంగా నిర్వహించబడినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తునికి ఆ స్వామి అనుగ్రహం కలుగుకాక సదా మీ సేవలో భగవత్ సేవ సమాజం. తగ్గించుకోవచ్చని రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. స్థానిక మధుమడి నర్సింగ్ హోమ్ నందు గుండె జబ్బులపై ముందు జాగ్రత్తగా చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ మధుమేహం రక్తపోటు అధికంగా ఉన్న వారిలో, పొగ ఎక్కువగా త్రాగే వారిలో గుండె జబ్బులు అధికంగా వస్తాయని, ఈ కారణాలు ఏమీ లేకున్నా జన్యుపరమైన కారణాల రీత్యా తక్కువ వయసులో కూడా గుండెపోటు బారిన పడిన వారు ఉన్నారని తెలిపారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సిటీ స్కానింగ్, యాంజియోగ్రామ్ చేయించుకుంటే గుండె ముప్పు ఎంతవరకు ఉంది అని తెలుసుకోవచ్చన్నారు. అనంతరం లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, నవనంది రోటరీ క్లబ్, మిడ్ టౌన్ రోటరీ క్లబ్లు డాక్టర్ రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, చిన్నపురెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ట్విన్ సిటీస్లోని కార్పొరేట్ సెటప్ హాస్పిటల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని స్టార్ట్ చేసి దాదాపు 20 సంవత్సరాల క్రితమే దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గుంటూరులో ఇంకా అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మించి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ప్రారంభించి ఈరోజు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ డాక్టర్ రవి హాస్పిటల్స్ దాని అధినేత ఫౌండర్ శ్రీ రమేష్ బాబు గారు ఈరోజు మన సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ గుండె జబ్బుల గురించి ప్రజల్లో అనేక రకమైనటువంటి అపోహలు, ఈ వ్యాధి పట్ల ఉన్నటువంటి వైద్య చికిత్సా విధానాలు సరిగా జరుగుతున్నాయా, మన దేశంలో ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి, సో ఇప్పటికీ కూడా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా వైజ్ఞానికపరంగా ఇప్పటికీ కూడా ఆకస్మిక మరణాలు గుండెపోటు వల్ల సంభవిస్తూనే ఉన్నాయి. వీటిని నివారించడానికి ఏమైనా అవకాశం ఉందా, ఎక్కడ మనకి ఇంకా మనం సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలో కానీ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడం కానీ లేకపోతే సర్వీసెస్ యాక్సెసిబిలిటీ పెంచడానికి కానీ వాటి గురించి కొంచెం ఇక్కడ మాట్లాడటానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఒక 2 టెలిమెడిసిన్ సెంటర్స్ ఈ రోజున మనకి దేశవ్యాప్తంగా 10 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. సో ప్రతి వాళ్ళు అదే కాక 70% పాపులేషన్ మండలాలు గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా 30% కూడా డాక్టర్స్ అక్కడ లేరు. సో దీనివల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా టెలిమెడిసిన్ వైద్య విధానం వల్ల కొన్ని లక్షల మందికి సరైనటువంటి ఫస్ట్ ఎయిడ్ కానీ లేకపోతే సలహాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మేము సుమారు రేపు 24 టెలిమెడిసిన్ సెంటర్స్ గత 5 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. సో దీని ద్వారా ఎంతోమందికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వీటిలో సలహాలు ఇవ్వడం జరుగుతాం. స్థానిక వివేకానంద ఆడిటోరియం నందు సక్షం ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించామని సక్షం నాయకులు ఉదయశంకర్ తెలియజేశారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులను ప్రతి విషయంలో భాగస్వాములను చేస్తూ వారి భావాలను తెలుసుకుంటూ వారికి ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల తల్లిదండ్రులు వారిని చదివించాలని, చదువుకోవడం వలన వారికి సమాజంలోని అన్ని విషయాలు తెలుస్తాయని, చదువుకోవడం వలన కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే కేంద్రం నుండి రాష్ట్రం నుండి అనేక సహాయక చర్యలు అందిస్తున్నారని తెలియజేశారు. ఏంగా
ముఖ్యంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏమంటే దివ్యాంగులు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత దివ్యాంగుల కోసం పనిచేసిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఒక వేది మీదకి తెచ్చి అందరూ కలిసి భావాలు పంచుకుంటూ వాళ్ళని జాతీయ భావం వైపు తీసుకెళ్తూ దివ్యాంగులని అందరితో పాటు ముందుకు తీసుకుపోతూ వాళ్ళలో ఆత్మధైర్యాన్ని పెంచాలని ఈ సమావేశం నిర్ణయించమైనది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరందరూ మీ భావాలని మీ అనుమానాలని ఎలాంటి సంకోచం లేకుండా అడగండి. మీరు ఇంటికి పోయేలోపు మంచి మంచి విషయాలు తెలుసుకొని మేము ఈ భారతదేశ అభివృద్ధి కోసం ఎంతో కోసం కొంత పాటుపడదాం అనే భావన తీసుకొని ఇంటికి వెళ్తారని మీకు ఈ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాను. మీకోసం పనిచేస్తున్నటువంటి అన్ని సంస్థలని స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటి ఒక విషయం అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మీతో వాళ్ళు యొక్క కష్టమ మీ కష్టనష్టాలను వాళ్ళకి తెలియజేస్తూ మీ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు మిమ్మల్ని అభినందిస్తూ వికలాంగులు అనగానే చాలామంది చూస్తున్న ఏంటంటే మేమేమి చేయలేమేమో అనుకుంటూ ఉంటాడు కానీ మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఇటీవల మా దగ్గర ఒక డమ్ అండ్ డ్రాప్ స్టూడెంట్ పాటలు రావు వినపడదు అలాంటి స్టూడెంట్ ఒక అమ్మాయి డిగ్రీ పూర్తి చేసుకుని డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పూర్తి చేసుకొని ఎంకామ్ చదివి ఎంకామ్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి జస్ట్ ఫ్యూ డేస్ వర్క్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. నేను ఈరోజు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగినిగా ఉంటూ నాకు ఉన్నంతలో ఎదుటివారికి సాయం జరిగలిగే స్థితికి ఎదిగానంటే దానికి కారణం భగవంతుని అనుగ్రహం. నాకు ఫ్రెండ్స్ చాలామంది సహాయం చేశారు, అంటే కాలేజీలో నడవడానికి అయితేనేమి సపోర్టింగ్గా కాలేజ్ వాళ్ళు అయితేనేమి ఒకే క్లాస్లో నాకు 3 ఇయర్స్ పైకి స్టెప్స్ ఎక్కకోకుండా ఒకే క్లాస్లో 3 ఇయర్స్ అరేంజ్ చేశారు ప్రిన్సిపల్ జయరామ్ రెడ్డి గారు కూడారెడ్డి కాలేజీలో. అలా నా తల్లిదండ్రుల దీవెనలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అందరూ చాలా సహాయం చేశారు. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ నాకు చాలా సహాయం చేశారు. అలాగే దేవుడు ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుంది, అది ఒకరి ఒక మనిషికి కనబడుతుంది ఒక మనిషికి కనబడదంటే తేడా మనకందరికి బయట కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపించని లోపం ప్రతి మనిషిలో ఉంటుంది. ఒకరోజు ఇద్దరు పాఠశాలలు వచ్చారు, వచ్చి వాళ్ళు వెళుతూ వెళుతూ గంగా నది ఎలా వెళ్ళాలి నేను కొత్తగా వచ్చా నాకు తెలియదు అంటే వాళ్ళు గమనించలేదు ముట్టు ముట్టే గమనించాల ఎలా వెళ్ళాలి నేను తలంచుకొని ఆయన ఏం చేశాడంటే నా పంతా చేసుకుంటూ ఇలా వెళ్తే వస్తుంది అంటే నువ్వు రోజు వెళ్ళి గంగలో స్నానం చేస్తావా అని అడిగాడు. సంస్థ నాకు నేను ఇప్పటిలాగే ఇప్పుడు విడలేదు ఎందుకంటే నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేదు, ఏదో ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నేను చెప్పులు కొట్టుకుంటూ నా కుటుంబానికి కావాల్సింది నేను పోషించుకుంటున్నాను అంటే అది ఏమయ్యా ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నాడంతా వచ్చి కాశీకి వచ్చి గంగలో ఉండాలి అనుకుంటే నిన్నేంటి కాశీలో ఉంటూ ఒకసారి కూడా గంగలో ఉండగలేదా గంగలో ఉండగలేదా నాకు ఆ భాగ్యం భగవంతుని కనిపించలేదు. నా గుడ్డితనం వల్ల నేను వెళ్ళలేకపోయాను కానీ ఇక్కడ కూర్చొని రోజు నేను ప్రతినిధి ఆ భగవంతుని స్మరిస్తుంటానన్నారు ఎవరు సంత్ రైదాస్. స్వామి దేవస్థానం నందు మహాదర్శన హోమాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసం రోజున స్వామివారికి మహాదర్శన హోమాలు, అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అలాగే డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు శ్రీవారికి తిరుపతిలో చేసే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని, ఇందులో అష్టాదశ పద్మారాధన, తిరుప్పావై 32 నైవేద్యాలతో ప్రసాదం, అనంతరం ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దివ్య దర్శనం చేసుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి మహా సుదర్శన హోమం ఆదివారం ఏకాదశి తిథి స్వాతి నక్షత్రం ధనుర్మాసం సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి మహాసుదర్శన హోమం, హోమం తర్వాత ప్రసాద వితరణ, అలాగే ఈ నెల డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు శ్రీవారి సేవలని తిరుపతిలో చేసినటువంటి విశేష పూజా కార్యక్రమం, అష్టదళ పాద పద్మారాధన, మహాసహస్ర కలశాభిషేకము, మేల్చాట్ వస్త్రాలంకరణ, తిరుప్పావడ 32 నైవేద్యాలతో స్వామికి ప్రసాదము, గరుడ సేవతో కార్యక్రమాలు ముగిసి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు భక్తులందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం, మహాప్రసాద వితరణ ఉంటుంది. స్వామి సేవకులందరూ హాజరవాల్సిందిగా ప్రార్థన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకింగ్ రంగంలో నంద్యాల కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి దత్తగిరి రెడ్డి అని తెలిపిన నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాన్ని అందిస్తామన్న నంద్యాల శాసనసభ్యులు. నేతన్నలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ఎమ్మెల్యే శిల్పారవి. క్రికెట్ మ్యాచ్లను ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.